హెల్త్ డ్రింక్స్ లేదా ఆరోగ్య ద్రావకాలు అనే వాటి సంగతి చూద్దాం. బయట మార్కెట్లో ఈ హెల్త్ డ్రింక్స్ అనేవి చాలా ముడిపోతున్నాయి. హార్లిక్స్, బోర్నవీటా, బూస్టు, కాంప్లాన్, మాల్టోవా, ఓవల్టీన్ ఇలాంటి పేర్లతో ఇవి అమ్ముడుపోతున్నాయి. ఇవి అరకిలో డబ్బాలు 235 నుంచి 225 ఆ రేంజ్లో అమ్ముడుపోతున్నాయి. అంటే కిలో 450 అన్నమాట. ఒక కిలో హార్లిక్స్, బోర్న్వీటా, బూస్ట్ ఇలాంటి వాటిలో ఉండే పదార్థం ఎంతో కూడా మనం చూద్దాం. అసలు వీటిని ప్రచారం చేయడానికి జరిగే ఈ వ్యాపార ప్రకటనలు కూడా చాలా విపరీతంగా ఉంటాయి. మనకి ఇష్టమైనటువంటి సచిన్ టెండూల్కర్ ఇంత బాగా బ్యాటింగ్ ఎలా చేయగలుగుతున్నాడు అనుకుంటున్నారు అని అంటారు. బూస్ట్ తాగాడు కాబట్టి అని జవాబు చెప్తారు. ఆయన కుమారుడు కూడా బూస్టే తాగుతాడు. ఆయన కూడా భవిష్యత్తులో బ్యాట్స్మెన్ అవుతాడు. అంటే బ్యాట్స్మెన్ కావాలంటే బూస్టే తాగాలి అనే హింట్ మనకి ఇస్తారన్నమాట. అంటే వీళ్ళెవరు అన్నం జనరిక, బూస్ట్లే తాగుతూ ఉంటారు అని అర్థం వస్తుంది. ఒలింపిక్ కోచ్ అనితా సూద్ చెప్పాను, ఏమని, కాంప్లానే తాగమని. ఎందుకని, అలా తాగితే బ్రహ్మాండంగా ఈత కొట్టచ్చు అని అర్థం. ఎంత ఏమేమి పదార్థాలు ఉంటాయి, 23 రకాల ఆహార పదార్థాలు అందులో ఉంటాయని చెప్తారు వాళ్ళు. ఎంతెంత అని అడిగితే ఇంత ఇంత అని చెప్తారు. పేరుకి 23 రకాలే, ఉండేది ఎంత, మరలా 500 గ్రాములు ఎంత ఉంటుంది అని అంటే 250 రూపాయలకి మనకు అమ్మేటటువంటి 500 గ్రాముల డబ్బాలో ఏముంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. 800 గ్రాముల గోధుమ పిండి ఉంటుంది. అంటే 800 గ్రాములు గోధుమ పిండి 32 నుంచి 40 రూపాయల కంటే కాదు. అది మామూలు గోధుమ పిండి కాదు, మాల్ట్ చేయబడిన గోధుమ పిండి. అంటే కొద్దిగా దూరదూరగా మాడబెట్టిన గోధుమ పిండి అని అర్థం. అంటే వాళ్ళు కంపెనీలో మాడబెడితే మనకి 250 అరకిలో లెక్కన అమ్ముతారు. మన ఇంట్లో మాడుచుకుంటే 40 రూపాయలకి అరకిలో వస్తుంది. అంటే అరకిలో 20 రూపాయలకు వస్తుంది. దాంట్లో ఒక 100 గ్రాముల చక్కెర ఉంటుంది, అదొక 4 రూపాయలు. ఒక 100 మిల్లీలీటర్లు పాలు ఉంటాయి, అది ఒక 5 రూపాయలు. అంతా కలిపితే 50 రూపాయల కంటే ఎక్కువ కానే కాదు. ఇది దీన్ని తయారు చేసేది ఎవరు, కాంప్లాన్ అనే దాన్ని తయారు చేసేది గ్లాక్సో అనే కంపెనీ. ఈ కంపెనీ 1946 మన దేశానికి 1 లక్ష రూపాయలు పెట్టుబడి తెచ్చింది. ఇప్పుడు కాంప్లాన్ అనే పేరుతో ఎంత అమ్ముతుందో మనకు తెలుసు. అలాగే బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీ బూస్టు, హార్లిక్స్ అనే పేరుతో అవి అమ్ముతున్నాయి. ఈ రెండు బ్రాండ్లు బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీవి. ఈ బీకామ్ ఇంటర్నేషనల్ కంపెనీ కూడా బ్రిటన్ కంపెనీనే, గ్లాక్సో బ్రిటన్ కంపెనీనే. ఈ రెండు కంపెనీలు ఈ మధ్య ఏకమైనవి. ఏకమైనటువంటి కంపెనీలు మరో కంపెనీతో, ఎస్కేఎఫ్ అనే కంపెనీతో కూడా కలిసి వాళ్ళ ఫ్యాక్టరీ రాజమండ్రిలో బైపాస్ రోడ్లో డైట్ కాలేజీకి వెళ్ళే దారి ఎదురుగా ఎకరా స్థలంలో ఉంది. ఇక్కడే తయారైతే ఇవన్నీ కూడా మన దేశంలో మన రైతులు పండించే గోధుమలు తీసుకుంటారు వాళ్ళు. మన రైతులు పండించే చక్కెరను ఉపయోగించుకుంటారు. మన రైతులు తయారు చేసే పాలను ఉపయోగించుకుంటారు. వీటన్నిటినీ తీసుకొచ్చి పొడి చేసి డబ్బాలకు ఎత్తేది కూడా మన కార్మికులే. డబ్బాలను సీల్ చేసేది కూడా మన వాళ్ళే. సీల్ చేసిన తర్వాత వాటి మీద అరకిలో 235, 225 అని ముద్రేసేది కూడా మన వాళ్ళే. తాగేది కూడా మన వాళ్ళే. కానీ ఇందులోంచి వచ్చే లాభాలని తీసుకెళ్లేది మాత్రం బీకామ్ ఇంటర్నేషనల్, గ్లాక్సో అనబడే విదేశీ కంపెనీలు. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. కానీ ఇలాంటి కంపెనీల నుంచి మనకి ఇంకా స్వతంత్రం రాలేదనేది జనవిజ్ఞాన వేదిక మనవి చేస్తూ ఉంది. హార్లిక్స్, బోర్న్వీటా, బూస్ట్ పేరు ఏదైనా సరే వేస్ట్. మన ఇంట్లో మన పండగలకి మన తల్లిదండ్రులు మనకి చేసి పెట్టే ఏ పిండి వంట కంటే కూడా అద్భుతమైన రుచి ఇటు ఉండదు. ఎన్ని ఏండ్లు గడిచినా ఇటు రుచిలో మార్పు కూడా ఉండదు. కొంచెం కాల్షియం కలుపుతూ ఉంటారు, ఎక్స్ట్రా కాల్షియం, 1 రూపాయి కాల్షియం కలిపి 20 రూపాయలు ధర పెంచుతారు. ఇట్లా రకరకాల పేరుతో మన ఆహారాలే మనకే ఎక్కువ ధరలు కమ్మి మన డబ్బుని లూటీ చేస్తున్న ఈ హెల్త్ డ్రింక్స్ అనే పేరుతో మన వీటిని కొనడం అనవసరం అనేది జనవిజ్ఞాన వేదిక అభిప్రాయం.